हाई गाइस वेलकम बैक टू मई चैनल 2023 डीसी फस्ट मूवी का शज़ाम फ्यूरी ऑफ द गॉड्स 17th मार्च रिलीज का बोतुंदी अयिते शज़ाम योक्क कोत्त ट्रेलर अनेदी रिलीज अय्यिंदी दांट्लो मीकु कोन्नि इंट्रेस्टिंग डीटेल्स अंड ईस्टर एग्स नि वेतिकि तीसुकोच्चानु अंड स्टोरी प्रिडिक्शन कूडा ई वीडियोलो चेयबोतुन्नानु सो ट्रेलर ब्रेक डाउन काबट्टि मूवीकि संबंधिंचि कोन्नि स्पाइलर्स उंडवच्चु స్పాయిలర్స్ నుంచి తప్పించుకోవాలనుకుంటే ఈ వీడియోని చూడకండి. ట్రైలర్ స్టార్టింగ్ లో విజెట్ సజామ్ ని బంధించిన టెంపుల్ లాంటి దాన్ని చూపిస్తారు. ఈ టెంపుల్ గ్రీక్ మైథాలజీలో ఉండే టెంపుల్ ఆఫ్ అట్లాస్ కి చాలా సిమిలర్ గా ఉంది. నెక్స్ట్ షాట్ లో మూవీ మెయిన్ విలన్ అయిన అట్లాస్ డాటర్స్ ని చూపిస్తారు. ఈ మూవీలో చూపించే అట్లాస్ డాటర్స్ అసలు డిసి కామిక్స్ లో ఎగ్జిస్టే అవ్వరు. డిసి కామిక్స్ లో అట్లాస్ ని చూపించారు కానీ అట్లాస్ డాటర్స్ ని ఎప్పుడూ చూపించలేదు. మూవీ రైటర్స్ గ్రీక్ మైథాలజీ నుంచి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళని క్రియేట్ చేశారు. గ్రీక్ మైథాలజీలో అట్లాస్ కి 7 డాటర్స్ ఉండేవారు. కానీ ఈ మూవీలో ముగ్గురునే చూపించారు, అస్పెరా, కలిప్సో, ఆంతియా. నెక్స్ట్ షాట్ లో ఫిలడెల్ఫియా స్టేడియం లో కలిప్సో ఒక గోల్డెన్ యాపిల్ ని గ్రౌండ్ లో పెడుతుంది. ఆ గోల్డెన్ యాపిల్ ని కూడా గ్రీక్ మైథాలజీ నుంచి ఇన్స్పైర్ అయ్యే తీసుకున్నారు. గోల్డెన్ యాపిల్స్ కి గ్రీక్ మైథాలజీలో స్పెషల్ ప్లేస్ ఉంటుంది. కలిప్సో గోల్డెన్ యాపిల్ ని భూమి లోపల పెట్టగానే కొన్ని భయంకరమైన ఆర్టిఫెక్ట్స్ బయటకు వస్తాయి. అవి పూర్తిగా సిటీని డిస్ట్రాయ్ చేస్తుంటాయి. కొన్ని డిస్ట్రక్షన్ షాట్స్ ని చూపిస్తారు. అండ్ ఈ స్ట్రీట్ పేరు స్ప్రింగ్ గార్డెన్, విచ్ కన్ఫర్మ్స్ ఈ మూవీ ఈవెంట్స్ అన్ని ఫిలడెల్ఫియాలో జరుగుతున్నాయని. సజామ్ ఫస్ట్ మూవీ ఈవెంట్స్ కూడా ఫిలడెల్ఫియాలోనే జరిగాయి. సజామ్ ఫస్ట్ మూవీ ఎండింగ్ కి బిల్లీ తన ఫ్యామిలీకి పవర్స్ ఇచ్చాక ఇంకోసారి విజెట్ సజామ్ స్టిక్ ని ఎవరు వాడకూడదని దాన్ని విరగొడతాడు. కానీ ఆ స్టిక్ అనేది ఇప్పుడు అట్లాస్ డాటర్స్ దగ్గర ఉంది. మనం ఫస్ట్ ట్రైలర్ లో చూసాం, ఆ విరిగిన స్టిక్ ని ఒక మ్యూజియం లో ఉంచారు. అండ్ అక్కడికి అట్లాస్ డాటర్స్ వెళ్లి దాన్ని మళ్లీ అతికించి వాడుతున్నారు. నెక్స్ట్ ఆస్పెరా, మేము వరల్డ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తాం, మమ్మల్ని ఎవరు ఆపలేరని అంటుంది. నెక్స్ట్ సజామ్ జోక్ వేస్తాడు, కానీ ఆస్పెరా సజామ్ ని ఒక్క తన్ను తంతుంది. దాంతో సజామ్ ఎగిరి ఎక్కడో పడతాడు. ఇట్ కన్ఫర్మ్స్ ది మూవీ జోనర్. ఈ మూవీలో యాక్షన్ ప్లస్ కామెడీ ఒక కాంబో ఉండబోతుంది. నెక్స్ట్ సీన్ లో సజామ్ లోగోతో ఒక బుక్ ని చూపిస్తారు. ఫస్ట్ ట్రైలర్ లో కూడా సజామ్ ఫ్యామిలీ ఏదో బుక్ ని వెతికేందుకు లైబ్రరీ ఆఫ్ ఎటర్నిటీకి వెళ్తారు. ప్రాబబ్లీ ఆ బుక్ ఇదే అయి ఉండవచ్చు. ఈ బుక్ లో అట్లాస్ డాటర్స్ గురించి కానీ వాళ్ళని ఎలా ఆపాలని కానీ ఉండవచ్చు. నెక్స్ట్ సజామ్ ఓరిజిన్ ని రీక్యాప్ చేస్తారు. నెక్స్ట్ సజామ్ ఫ్యామిలీ సిటీని రక్షించేందుకు వస్తారు. సజామ్ డ్రాగన్స్ ని చూస్తాడు. నెక్స్ట్ ఆస్పెరా గోల్డెన్ యాపిల్ ని పట్టుకొని ఉంటుంది. అండ్ ఇదే ట్రైలర్ స్టార్టింగ్ లో చూపించిన గోల్డెన్ యాపిల్. నెక్స్ట్ సజామ్ ఫ్యామిలీ మొత్తం హీరోస్ గా కావడం చూపిస్తారు. ఇక్కడ చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. బెల్లి గూనీస్ అనే టీషర్ట్ ని వేసుకున్నాడు. గూనీస్ అనేది 1985 రిలీజ్ అయిన ఒక మూవీ. ఈ మూవీలో కూడా చిన్నపిల్లలంతా ఒక అడ్వెంచరస్ జర్నీకి వెళ్తారు. అండ్ ఈ మూవీలో మెయిన్ రోల్ లో యాక్ట్ చేసింది మన థానోస్ తాత, అంటే థానోస్ రోల్ లో యాక్ట్ చేసిన జాస్ గ్రౌలిన్. ఫ్రెడ్డీ టీషర్ట్ పైన లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ద వైట్ ట్రీ ఆఫ్ గాండర్ రెఫరెన్స్ ఉంది. అండ్ యూజిన్ 2018 రిలీజ్ అయిన ఐకానో క్లాస్టా అనే గేమ్ టీషర్ట్ ని వేసుకున్నాడు. అండ్ ఈ గేమ్ ని మూవీ డైరెక్టర్ అయిన డేవిక్ శాన్బర్గ్ యొక్క బ్రదర్ అయిన జాకిన్ శాన్బర్గ్ డెవలప్ చేశాడు. నెక్స్ట్ అట్లాస్ డాటర్ సజామ్ ఫ్యామిలీ నుంచి పవర్స్ ని తీసుకునేందుకు వస్తారు. ఆస్పెరా జైల్లో మా ఫాదర్ నుంచి పవర్స్ ని లాక్కున్నావని అంటుంది. నెక్స్ట్ షాట్ లో ఆ జైల్లో ఉంది విజెట్ సజామే అని తెలుస్తుంది. దీంతో ఈ మూవీ స్టోరీ అనేది దాదాపు తెలిసినట్టే. విజెట్ సజామ్ కి అట్లాస్ కి పాస్ట్ లో ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ జరిగి ఉంటుంది. అందులో విజెట్ సజామ్ అట్లాస్ నుంచి పవర్స్ ని లాక్కుంటాడు. సజామ్ పవర్స్ లో ఏ అనేది అట్లాస్ స్టామినాని చూపిస్తుంది. సజామ్ పవర్స్ ని విజెట్ సజామ్ బిల్లీకి ఇచ్చాడు కాబట్టి అట్లాస్ డాటర్స్ రిటర్న్ అయినప్పుడు వాళ్ళ నాన్న పవర్స్ చిన్నపిల్లల దగ్గర ఉండడం చూసి వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవాలని అట్లాస్ డాటర్స్ బయలుదేరుతారు. బిల్లీ విజార్ స్టిక్ తో అందరికి పవర్స్ ని షేర్ చేశాడు కదా, సేమ్ అలాగే అదే స్టిక్ తో ఇచ్చిన పవర్స్ ని లాక్కోవచ్చు కూడా. సో అలానే ఆస్పెరా ఫ్రెడ్డీ పవర్స్ ని తీసుకుంటుంది. అండ్ ఈ సీన్ లో ఫ్రెడ్డీ టీషర్ట్ పైన బ్యాట్మెన్ అండ్ రాబిన్ రెఫరెన్స్ ఉంది. ఫ్రెడ్డీ జస్టిస్ లీగ్ కి ఒక పెద్ద ఫ్యాన్. సజామ్ ఫస్ట్ మూవీలో కూడా సూపర్ మ్యాన్ ఉన్న టీషర్ట్ ని వేసుకుంటాడు. అండ్ తన దగ్గర బ్యాట్మెన్ బ్యాటరీ కూడా ఉంది. ఈ రెఫరెన్స్ రాబిన్ గురించి. ఆల్రెడీ రాబిన్ చనిపోయాడని బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్ లో చూసాం. నెక్స్ట్ డాటర్స్ ఆఫ్ అట్లాస్ డ్రాగన్స్ ని సమన్ చేసి వాటిని అటాక్ చేపిస్తారు. ఈ సీన్ లో సజామ్ డ్రాగన్ పై అటాక్ చేసినప్పుడు కలీసి అని అరుస్తాడు. ఇది ఆబ్వియస్లీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని కలీసి యొక్క రెఫరెన్స్. నెక్స్ట్ ఆంతియా యొక్క ప్రాపర్ లుక్ అనేది రివీల్ అవుతుంది. తన క్యారెక్టర్ కి రియాలిటీ వార్పింగ్, రియాలిటీ మ్యానిపులేషన్ లాంటి పవర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళు ఫ్రెడ్డీ పవర్స్ ని లాక్కున్నాక తనని అక్కడ నుంచి తీసుకెళ్తారు. సజామ్ అతన్ని కాపాడకుండా ఉండేందుకు ఒక ఫోర్స్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ ఫ్రెడ్డీని తీసుకెళ్లి విజార్డ్ సజామ్ ఉన్న జైల్లో పడేస్తారు. ఫ్రెడ్డీని తీసుకెళ్లడానికి మెయిన్ రీజన్ సజామ్ ఫ్యామిలీలో బిల్లీ పవర్స్ ని కాకుండా అందరి పవర్స్ ని విజర్ సజామ్ స్టిక్ ని యూజ్ చేసి లాక్కోవచ్చు. కానీ బిల్లీ పవర్స్ పోవాలంటే బిల్లీనే విజర్ సజామ్ స్టిక్ ని పట్టుకుని సజామ్ అని అనాలి. బిల్లీ ఎలాగో అలా చేయడని తెలిసి అట్లాస్ డాటర్స్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేద్దామని ఫ్రెడ్డీని తీసుకెళ్తారు. నెక్స్ట్ సజామ్ సిస్టర్ యొక్క పవర్స్ ని తను గాల్లో ఉన్నప్పుడే లాక్కుంటారు. అప్పుడు తన చేతిలో ఒక గోల్డెన్ యాపిల్ ఉంటుంది. ఈ గోల్డెన్ యాపిల్ ని మనం ట్రైలర్ లో మల్టిపుల్ టైమ్స్ చూసాం. సో దీని ఇంపార్టెన్స్ మూవీలో చాలానే ఉన్నట్టుంది. నెక్స్ట్ సజామ్ వచ్చి తనను కాపాడుతాడు. నెక్స్ట్ విజర్ సజామ్ అండ్ బిల్లీ ఆ జైల్ నుంచి తప్పించుకుంటారు. డిసి ఫ్యాండమ్ లో రిలీజ్ చేసిన స్పెషల్ ప్రోమోలో బిల్లీ అండ్ ఆంతియా చాలా క్లోజ్ గా ఉంటారు.
సో వీళ్ళిద్దరి మధ్య ఈ మూవీలో ఏదైనా కెమిస్ట్రీ ఉండవచ్చు. ఆంతియా ఈ మూవీలో ఖచ్చితంగా తన ఇద్దరు సిస్టర్స్ కి ఎదురు తిరిగి సజామ్ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తుంది. బిల్లీ విజయ్ సజామ్ ని నువ్వేగా నాకు పవర్స్ ఇచ్చింది, వాటిని తీసుకో అని అంటాడు. కానీ విజయ్ సజామ్ కొన్ని వేల సంవత్సరాలుగా వర్దీ క్యారెక్టర్స్ ని దోలాడాక నాకు నువ్వు దొరికావు, ఇప్పుడు ఏం చేయాలో నీకు తెలుసు అని మోటివేట్ చేస్తుంటాడు. నెక్స్ట్ బిల్లీ ఒకడే అట్లస్ డాటర్స్ తో ఫైట్ కి వెళ్తాడు. మోస్ట్ ప్రాబబ్లీ ఇది మూవీ లాస్ట్ ఎండింగ్ ఫైట్ సీన్ అయి ఉండవచ్చు. సో ఆబ్వియస్లీ ఎలాగో లాస్ట్ లో సజామే విన్ అవుతాడు. అట్లస్ డాటర్స్ ని ఓడించాక వాళ్ళని ఎక్కడైనా బంధించవచ్చు. మూవీలో డ్రాగన్స్, మాన్స్టర్స్, ఇలా చాలానే మిస్టికల్ క్రియేచర్స్ ఉన్నాయి. అండ్ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ లో డిసి ఫ్యూచర్ ఈవెంట్ నైనా సజామ్ నెక్స్ట్ విలన్ అయినా చూపించవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ డిసి ఫ్యూచర్ నే టీస్ చేయవచ్చు. లైక్ ఫ్లాష్ మూవీకి ఈ మూవీని లింక్ చేయడం కానీ, వేరే క్యారెక్టర్స్ క్యామియో ఉంచడం కానీ డిసి ఫ్యూచర్ గురించి కానీ ఇలా. ఎందుకంటే సజామ్ ఫస్ట్ మూవీలో పోస్ట్ క్రెడిట్స్ లో చూపించిన విలనే ఇప్పటి వరకు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. అండ్ అది గాయస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని ట్రైలర్ బ్రేక్ డౌన్స్ కోసం, మూవీ బ్రేక్ డౌన్స్ కోసం, సిరీస్ బ్రేక్ డౌన్స్ కోసం అండ్ ఈస్టర్ ఎగ్స్ అండ్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.